యూదయలో ఉండివారు కొండలకు పారిపోవుదురు. మత్తయి సువార్త 24:16. యూదయ అనగా లోకానికి పాపానికి భక్తిహీనతకు గుర్తు. కొండ దేవునితో సహవాసమునకు ఆత్మీయతకు గుర్తు. పాపములో ఉండి లోకములో ఉండి దేవుని ఆరాధించడము ఇష్టం లేనివారు, ఆరాధనకు రానివారు, దేవుని ఎరుగనివారు యూదయలో ఉన్నారు. కానీ దేవునితో సహవాసం కోరుకునేవారు, దేవుని ఆరాధించేవారు కొండ మీద ఉన్నారు. దేవుని తీర్పు నుండి, ఉగ్రత నుండి తప్పించబడాలన్నా, ప్రభు రాకడలో ఎత్తబడాలన్నా నీవు యూదయ నుండి కొండకు పారిపోవాలి. ఎలాగైతే నోవాహు అతని కుటుంబము ఓడలో ప్రవేశించి ఓడ ద్వారా ఆరారాతు కొండకు చేరి దేవుని తీర్పు నుండి తప్పించబడ్డారో, అలాగే నీవు కూడా యేసుక్రీస్తు ద్వారానే పాపమును విడిచి ఆత్మీయముగా మారగలవు. కనుక పర్వతమునకు పారిపోమన్న దేవుని మాటను తిరస్కరించి ఊరిలోనికి వెళ్ళిన లోతు కుటుంబం వలె నాశనం అవ్వక దేవుని మాటకు లోబడి కొండకు పారిపో. అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడునుగాక. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.